ఆ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలని ఇలా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలోనే తీర్మానం చేసింది కదా తెలంగాణ ప్రభుత్వము ఇవాళ మేము అగ్రికల్చర్ ఫ్రెండ్లీ స్టేట్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక రైతు ఆయన రైతు బాంధవుడు రైతు కోసం పనిచేసే ముఖ్యమంత్రి గారు అందుకే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తెచ్చిన రెండు చట్టాలు రైతుకు గుదిబండగా మారుతాయి ఇవాళ విద్యుత్ చట్టం కావచ్చు వ్యవసాయ చట్టం కావచ్చు ఈ రెండు చట్టాలను కూడా రద్దు చేయాలని ఈ రెండు చట్టాలను వెనక్కు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రభుత్వము అనేక సందర్భాల్లో మేము డిమాండ్ చేస్తూ వస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాం ఇది మంచిది కాదు రేపు ఏమైతాయి మీరు అన్న విద్యుత్ చట్టము ఆ విద్యుత్ చట్టంలో ఏమన్నారంటే వాళ్ళు వాడినటువంటి పదం విద్యుత్ చట్టంలో ఆడిట్ ఉండాలి ఎలక్ట్రిసిటీ ఆడిట్ ఉండాలి అని వాళ్ళు మాట్లాడుతున్నారు ఆడిట్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది ప్రతి వినియోగదారుడికి మీటర్ పెట్టి ఎంత కరెంటు వాడిండు అని లెక్క తేలితే ఆడిట్ అనే ఎనర్జీ ఆడిట్ అనేది జరుగుతుంది వెన్ యూ కెన్ డూ ఆడిట్ ఈరోజు మనము రైతులకు ఎట్లాగో ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా దానికి మీటర్లు ఎందుకు ఫ్రీ కరెంటే అన్నప్పుడు మళ్ళీ మీటర్ పెట్టుడెందుకు లెక్క తీసుడు అని మీటర్లు లేకుండా ఈ రాష్ట్రంలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టంలో ఏమన్నది ఎనర్జీ ఆడిట్ చేయాలి అని ఒక యాక్ట్లో వాళ్ళు నిబంధన పెట్టినారు వెన్ ఆడిట్ ఈస్ పాసిబుల్ కొలమానం ఏంటి ఆడిట్ జరగాలంటే లెక్క తీయాలి ఎవరు ఎంత కరెంటు వాడిండ్రు అని లెక్కదీయాలి లెక్కదీయాలంటే ఏం చేయాలి ప్రతి వ్యవసాయ బావి దగ్గర బోరు దగ్గర కరెంటు మీటరు పెట్టి ఏ రైతు ఎన్ని యూనిట్ల కరెంటు కాల్చిండో లెక్క తీయాలి ఇక్కడ డేంజర్ మీరు ఒకటి గమనించాలి వాళ్ళు ఆ రోజు సిలిండర్లు సబ్సిడీ మీద ఇచ్చేటప్పుడు ఏమన్నారు అరే మేము సబ్సిడీ మీద సిలిండర్లు ఇవ్వము అదే డబ్బును మీ అకౌంట్లో వేస్తాము ఎంతైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ను సబ్సిడీ రూపంలో మీ బ్యాంకులో వేస్తామన్నారు స్టార్ట్ చేసిండ్రు స్టార్ట్ చేసినప్పుడు రెండు వందల యాభై రూపాయల సబ్సిడీ ద డిఫరెన్స్ ఏదైతే ఉందో అకౌంట్లో వేసినారు మొదటి నెల రెండు నెలలో మూడు నెలలో వేసిండ్రు స్లోగా ఏం చేసిండ్రు సబ్సిడీని ఆ రెండు వందల యాభై నుంచి తగ్గిస్తూ తగ్గిస్తూ ఇప్పుడు నలభై రూపాయలకు తెచ్చిండ్రు రేపు కూడా మీటర్ పెట్టుండ్రీ ఎనర్జీ ఆడిట్ అంటారు మీటర్ పెట్టినాకేమంటారు చిన్నగా ఇప్పుడు మీరు ఎట్లయితే గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని తగ్గించుకుంటూ వచ్చిండ్రో రేపు ఎనర్జీ ఆడిట్ పేరు మీద బావుల దగ్గర బోర్ల దగ్గర మీటర్లు పెట్టి అక్కడ కూడా సబ్సిడీని తగ్గిస్తాము అని చెప్పి మళ్ళీ అగైన్ రేపు రైతుల మీద భారం వేసేటువంటి ఒక కుట్ర జరుగుతా ఉంది అందుకే మేము దాన్ని వ్యతిరేకిస్తాం సార్ సార్ మంత్రి గారు ఈ వ్యవసాయ రంగం మీద ప్రభుత్వం గడిచినటువంటి ఏడేళ్లలో